నాడేరు ఏజెన్సీ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. 4 రోజుల క్రితం పెదబైలు మండలంలో పోలీస్ ఇన్ఫార్మర్ నేపంతో కోర్ర లక్ష్మణరావు అనే గిరిజన్ని మావోయిస్టులు హత్య చేశారని, గిరిజన ద్రోహులైన మావోయిస్టులను తరిమికొడదామంటూ వందలాది గిరిజన ప్రజలు చింతపల్లి డిగ్రీ కాలేజీ నుండి హనుమాన్ జంక్షన్ కూడల వరకు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం చేసి గిరిజన ద్రోహులు మావోయిస్టులు మావోయిస్టుల అమాయక గిరిజనులు చంపద్దు, మావోయిస్టును మార్చుకోవాలి, అమాయక గిరిజనులు చంపడం మానుకోవాలంటూ నినాదాలు చేసి మావోయిస్టు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ మావోయిస్టులు గిరిజనులకు చేసిన సేవ ఏమిటి, ఒక సెల్ టవర్ వేసుకోనెవరు, రహదారులు వేసుకోనెవరు, గిరిజన ప్రజలకు మావోయిస్టులు హాస్పిటల్లో కనిపించారా, స్కూల్స్ పెట్టించారా, గిరిజనుల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఊరి ప్రజలు. గిరిజనుల కోసం పోరాటం చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటి వరకు మావోయిస్టుల వల్ల అమాయక గిరిజనులకు ఏమి లాభం చేకూరింది? ఒక హాస్పిటల్ కట్టించారా, ఒక స్కూల్ కట్టించారా, ఒక పెన్షన్ ఇచ్చారా, మీ వల్ల ఏమి లాభం? అయినా మా గిరిజనులు మాకు మేముగా అభివృద్ధి చెంది చదువుకుందామంటే రోడ్డు వేయనివ్వరు, బయటికి వెళ్ళకూడదు అంటారు. కనీసం 198 ఎమర్జెన్సీలో ఫోన్ చేద్దామంటే కనీసం సెల్ టవర్ కూడా పెట్టనివ్వరు. మాకు మేముగా మా హక్కులు సాధించుకోవడానికి ఒక సర్పంచ్ గాను, ఒక ఎంపీటీసీ గాను, ఒక జడ్పీటీసీ గాను పోటీ చేద్దామంటే వాళ్ళని కూడా చంపుస్తున్నారు. ఈ అమాయక చిన్న చిన్న వయసులోనే అమాయక గిరిజన పిల్లలను బలవంతంగా తీసుకెళ్తున్నారు పార్టీలోకి. పార్టీలోకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అక్రమాలు చూసి పార్టీ చెప్పింది ఒకటి, చేసేది మరొకటి అయితే అది నచ్చక పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే అది నచ్చక అమాయక గిరిజనులను ఇన్ఫార్మర్ ముద్ర వేసి మావోయిస్టులు చంపుతున్నారు. అది ఎంతవరకు న్యాయం? ఉద్యమాల పేరుతో వారు సంపాదించుకోవడానికి అమాయక గిరిజనులు చంపడమేనా మీ పోరాటం? ఇప్పుడు కొర్ర లక్ష్మణరావుని కొన్నాళ్ళుగా వాడుకొని మేము మీతో ఉన్నాను మంచివాడు, తర్వాత మీ నుంచి బయటకు వస్తే ఈరోజు చెడ్డవాడు అయ్యారు, అతన్ని దారుణంగా హతమార్చారు. ఇప్పుడు భార్య పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ చదువుల్ని మీరు పోషిస్తారా, పెంచుతారా, లేదా దత్తత తీసుకుంటారా? అమాయక గిరిజనులను అబద్ధం మాటలు చెప్పి అమాయక గిరిజనులు బలి చేయకండి. మీ ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా ప్రజా సమస్యల మీద పోరాటం చెయ్యండి. అంతేగాని అమాయక గిరిజనులని, వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ ఇళ్లని, వాళ్ళ ఫ్యామిలీని అనాథలు చేయకండి. ఇక పైన మారండి, లేదనుకుంటే గిరిజనుల అగ్రక ఆవేశాల చేతిలోనే బలికాక తప్పదు. దయచేసి ఆలోచించండి. కొర్ర లక్ష్మణరావు గారు మరి అంటే మన గిరిజనుడు, ఆ గిరిజనుడు అన్యాయం జరగడం వల్ల మేము ఇంత విప్లవం జరగడానికి ప్రధాన కారణం ఇదే. ఇప్పుడు మావోయిస్టులు అనవసరంగా మనల్ని చంపేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మనకి స్కూల్ కట్టిస్తున్నారా, కాలేజెస్ కట్టిస్తున్నారా, పెన్షన్లు ఇస్తున్నారా, లేక మనకి ఏమిస్తున్నారు? అదేమి ఇవ్వకపోయినా కానీ వాళ్ళు మనకు మన అభివృద్ధికి వాళ్ళు వెనుకబాటు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అనేక గ్రామాల్లో ఇప్పుడు సరైన సెల్ ఫోన్ టవర్లు కూడా లేవు. అదేవిధంగా 108కి ఫోన్ చేద్దామన్నా ఎటువంటి అవకాశం లేదు. అదేవిధంగా మనము అభివృద్ధి చెందాలి, గిరిజనులు కూడా మేము కూడా అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ ఎంపీటీసీలని, జడ్పీటీసీలని, ఇలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎన్నుకున్నా కానీ వాళ్ళని చంపేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఎందుకంటే గిరిజనులు మేము ఎప్పుడూ ఇలా ఉండకూడదు, మేము కూడా అభివృద్ధి చెందాలని మాకు కూడా ఉంటుంది. కానీ వీళ్ళు చిన్నప్పటి నుంచే చిన్న బలవంతంగా చిన్న వయసులోనే వీళ్ళని మావోయిస్టులు పార్టీలో చేర్చుకొని వాళ్ళ యొక్క స్వేచ్ఛని అడ్డగించి వాళ్ళు ముందుకు తీసుకెళ్లకుండా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల గిరిజనులు అనేవాళ్ళు ముందుకెళ్ళడానికి అవ్వట్లేదు. తీరా వీరే మావోయిస్టులు చెప్పింది ఒక మాట చెప్తారు, చేసే పని ఒకటి చేస్తారు. మళ్ళీ వీళ్ళు పోలీస్కి ఇన్ఫార్మర్స్ అని వారికి వారే చంపేస్తారు. వాళ్ళే మేము ఉన్నామని ధైర్యం ఇస్తారు, వాళ్ళే చంపేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు కొర్ర లక్ష్మణరావు చనిపోయాడు, మరి ఇప్పుడు అతని పిల్లలకి ఎవరు పోషిస్తారు, తన పిల్లలకి ఎవరు పోషిస్తారు? ఇది ఎంతవరకు న్యాయం? మన గిరిజనులు తిరుగుబాటు చేయకపోవడం వల్లే వీరి యొక్క ఆట సాగుతుంది. దీనికి మేము ఖండిస్తున్నాం.